గజ్వేల్ పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అతిథిగా వచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యుడు మన అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అలాగే మా చిన్నమల్లన్న ఎంపీపీ గారికి, మా మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న గారికి, మరియు మన గజ్వేల్ సీనియర్ నాయకుడు ప్రసిద్ధ డాక్టర్ అయినటువంటి డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మరియు అలాగే వేదికపై ఉన్నటువంటి మధు గారికి, రాంపనిదార్ గారికి, మా భిక్షభద్దన్న గారికి, నంగనూరు సత్యనారాయణ గారికి, ఎన్సీ రాజమౌళి గారికి, మరియు స్థానిక కౌన్సిలర్ అయినటువంటి నక్క రేగొండ శశికళ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మా కౌన్సిలర్లకు, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు, టీచర్స్కు, మరి గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మన దేశభాయి నరసింహులను ఆదర్శంగా తీసుకొని ఈరోజు వర్క్ చేసినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా వారం కింద దేశభాయి నరసింహులను వచ్చి అన్న మా ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేస్తా అంటే ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? వారం రోజులల్లో కనీసం ఒక 15 రోజులు ప్లాన్ వేసుకొని మనం అంతా కలిసికట్టుగా చేస్తేనే యువకుల ప్రతిష్ట అవుతుంది కదా. అంటే లేదన్న, మా యువకులు ఉన్నారు, మీరు కానీ మాకు ప్లేసు పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము మీకు 4-5 రోజులనే మీ విగ్రహ దాత మన మధుగారు ఉన్నారు, కంపల్సరీగా మేము ఇక్కడ ఎంపీ గారి చేతుల మీద విగ్రహావిష్కరణ పెట్టుకుంటాను అని వెంటనే నేను కమిషనర్ గారు నేను కూర్చొని వెంబడే పర్మిషన్ ఇచ్చి సంబంధిత అధికారులతో కూడా తెలియడం జరిగింది. నిజంగా ఈ యొక్క విగ్రహాన్ని దాత అన్నటువంటి మధు గారికి ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గజ్వేల్లో మా మున్సిపల్ దగ్గర ఒకటే మరి గజ్వేల్ నగరంలో గజ్వేల్ దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి ఇందాక చాలామంది వక్తలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మనం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినమంటే మరి వారి ఆశయాలు, వారి అనుగుణంగా వారు నడిచిన నడకలో మరి మనము వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మరి మనము ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మరి యూత్ ఒక మంచి మార్గదర్శకంగా ఉండే విధంగా మరి మనం ప్రయత్నం తప్పక చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా మరి స్వచ్ఛ భారత్ గురించి చెప్పినట్టయితే ఈరోజు భారతదేశం మొత్తం ఆ స్వచ్ఛ భారత్ అనే స్లోగనే మిగిలిపోయింది, కానీ మరి ఎక్కడ కూడా ఆ స్కీమ్ సక్సెస్ కావడం లేదు. మరి ఈరోజు గజ్వేల్ పట్టణం చూసినట్టయితే ప్రభుత్వ పరంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరి బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి చేసుకున్నది, ఇంకా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అభివృద్ధి మట్టుకు మనం ప్రభుత్వ పరంగా చేయడం ప్రభుత్వ బాధ్యత ఒక విధి, కానీ అభివృద్ధి అయిన తర్వాత మరి మన నగరాలను, మన పట్టణాలను మరి శుభ్రంగా ఉంచుకోవడం కూడా మరి చెత్త వేయడంలో కానీ మరి మోరీలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఇది మరి ప్రతి భారత పౌరుని ఒక విధి. ఈరోజు నిజంగా కూడా గజ్వేల్లో మరి ఈరోజు చాలా ప్రాంతాలలో పారిశుద్ధ్యం లోపించి ఎగ్జాంపుల్గా మన నియోజకవర్గానికి సంబంధించి మల్కాపూర్ కానివ్వండి, ఘనపూర్ కానివ్వండి, యావపూర్ కానివ్వండి, గుంటిపల్లి, మన దగ్గర ఉండేటువంటి శ్రీగిరిపల్లి, రిమ్మనగూడ ఇలాంటి గ్రామాల్లో యువకులు వాళ్ళు వాళ్ళుగా సండే వచ్చి ఆదివారం వచ్చిందంటే వాళ్ళు అందరూ గ్రామంలో వస్తారు, స్వచ్ఛ భారత్ నిర్వహిస్తారు, ఒక గంట సేపు కార్యక్రమం నిర్వహించి ఆ రోజే వచ్చే వారంలో ఏం చేద్దాం గ్రామానికి అనేటువంటి ఉద్దేశం కొద్ది వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళని కనుక ప్రభుత్వ పరంగా మనం ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు చేసినటువంటి గ్రామాభివృద్ధిలో మా పాత్ర కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే యువజన సంఘాలు అనేటువంటిది ఆ గ్రామానికి ఒక శిక్షణ కేంద్రాలు, అక్కడ నుంచి వచ్చేటువంటి వ్యక్తులే రేపొద్దున ఆ గ్రామాన్ని పరిపాలించే వాళ్ళు కానివ్వండి, ఆ గ్రామానికి ఒక భవిష్యత్తు. కాబట్టి వాళ్ళని ఒక మార్గంలో పెట్టేందుకు యువజన సంఘాలు ఎందుకో ఎంతోగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఆ దృష్టిలో వీళ్ళకు ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చే విధంగా తమరి ద్వారా మేము ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా అన్ని గ్రామాల్లో యువజన సంఘాలకు సంబంధించి లైబ్రరీ అండ్ యూత్ భవనాల పేరుతో కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది సార్. మేమందరం కూడా కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అదేవిధంగా గజ్వేల్లో కూడా గత 15 సంవత్సరాలుగా యువజన సంఘాల కార్యక్రమాలు మీ అందరి సహకారంతో మేము నిర్వహిస్తూ పోతున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ కూర్చోవాలి, ఒక కార్యక్రమం నిర్వహించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వేదికలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డివిజన్ లెవెల్లో ఏదైతే మాకు యువజన భవనాన్ని కూడా తమరి ద్వారా మేము ఆశిస్తున్నాం సార్. అది యువకులకే కాదు, క్రీడాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించండి, కళాకారులకు అందరికీ కూడా వేదిక అవుతుంది. అదేవిధంగా గజ్వేల్ ఈరోజు భారతదేశానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇక్కడికి ఎంతో మంది పర్యటకులు కూడా మన దగ్గరకు వస్తున్నారు, అందులో యువకులకు చాలా మంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ విడిది ఉండాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. ఆ దృష్ట్యా మాకు గజ్వేల్లో ఒక యూత్ హాస్టల్, ఆల్రెడీ తెలంగాణ బైఫర్కేషన్ కాకమునిపే రెండు మన తెలంగాణ కలర్ చేయడం జరిగింది, ఒకటి మెదక్ జిల్లా కానీ ఒకటి కరీంనగర్ కానీ. అదేవిధంగా ఆంధ్రకు మూడు అలకర్షణ చేయడం జరిగింది, ఆ మూడు కూడా నిర్మాణమైనవి వాళ్ళు వాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది రావడం జరిగింది సార్. అయితే మెదక్ జిల్లాకు సంబంధించి స్థల నిర్ణయం కాలేదు, అంతవరకు ఉంది. కరీంనగర్ కూడా సేమ్ సార్, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది, అదేదో ఉందో
అనే నియోజకవర్గం ఉన్నటువంటి మాకు ఆ యూత్ హాస్టల్ కనుక